అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మాజీ మంత్రి తుమ్మల ఇంటికి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస రెడ్డి గారు. సార్ చెప్పండి, తుమ్మల గారిని ఎలా ఆహ్వానించారు? చాలా రోజుల తర్వాత కలిసారు కదా, ఏం మాట్లాడుకున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక, ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది. వారు వారి ముఖ్య నాయకులు, అభిమానులు వారు శ్రేయోభిలాషులతో సంప్రదించి ఆలోచించి నిర్ణయం తొందరలో తీసుకుంటానని చెప్పారు. తప్పకుండా నా మనస్సాక్షిగా వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని నేను అనుకుంటున్నాను. సీనన్న అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సీనన్న ఎక్కడ పోటీలో ఉంటాడని? మూడు జనరల్ కేటగిరీలో ఎక్కడ ఉంటారు మీరు? సీనన్న అభిమానులకే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నిలబడతాడు అని. అంతేకాదు, నాకు అవతల పక్కన బిర్రలో ఎవరో ఈ బచ్చగాళ్ళని కోరుకోవట్లా, నేను ఈ బచ్చగాళ్ళని కోరుకోవట్లా. ఎవరైతే ఈ పార్టీని నేను నడుపుతున్నా, ఈ పార్టీ నాది అని ఏదైతే ఉర్రోతలోకుతున్నాడో ఆ ఉర్రోతలోకే వాళ్ళ అధినాయకుడినే వచ్చి నిలబడమంటారు. మరికొన్ని రోజులే ఉన్నాయి ఎలక్షన్కి, ఎలా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? జిల్లాలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తం కావచ్చు, ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన ఆలోచన, వ్యూహాత్మకమైన ఏది ప్లానింగ్ ఉంది, దాని ప్రకారం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే మీ అనుచరులు కావచ్చు, మీరు కొంతమందిని అభ్యర్థులకు అనౌన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, మీరు నిత్యము ప్రజల్లో ఉండి రేపు సర్వేలలో మీ పేరు వచ్చినట్లయితే బీఫామ్ కాంగ్రెస్ పార్టీ సీనా నొప్పి ఎక్కర్లేదు. ఎవరు సర్వేలలో వస్తే బీఫాము వారికే వస్తుంది. బీఫాము ఎవరికి వస్తే వారిని గెలిపించుకునే బాధ్యత పాత కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుంది, కొత్తగా కాంగ్రెస్లో జాయిన్ అయిన మా అందరికీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది మనం చూడవచ్చు, ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల ఇంటికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీకి రావాలని ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆహ్వానించిన అనంతరం ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొందరు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తదుపరి తన యొక్క ప్రకటన చేస్తానని తుమ్మల అయితే చెప్పాడు. అయితే గత 20 రోజులుగా కూడా తుమ్మల వర్గం అయితే కాంగ్రెస్లో వెళ్ళాలని చెప్పేసి తుమ్మల్ని అయితే ప్రెజర్ చేస్తున్న పరిస్థితి. అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఇప్పటికే తుమ్మలతో మంత్రణాలు జరుపుతున్నారు. మరో 4-5 రోజుల్లో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటగా మనకైతే స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం భాషా దగ్గర కమ్మలు ఉంటుంది.